యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్గా, రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతుంది. అయితే ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరగగా, ఈ వేడుకకు జాతిరత్నాలు సినిమా హీరో నవీన్ పులిశెట్టి హోస్టింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే నవీన్ పులిశెట్టి యాంకర్గా ఎందుకు మారాడు? అతడిని ఈవెంట్కి హోస్టింగ్ చేయమని ఎవరు సూచించారు? హోస్టింగ్కి గాను అతడు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనే విషయాలపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి. అయితే నవీన్ పులిశెట్టి తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. చిచ్చోరేతో ఈ జాతిరత్నం బాలీవుడ్ ఆడియన్స్కి బాగా దగ్గరయ్యాడు. అందుకే అతడిని ప్రీ రిలీజ్ వేడుకకు హోస్ట్గా చేయిస్తే బెటర్ అని నాగశ్విన్ ప్రభాస్కి చెప్పాడట. దీంతో నవీన్ పులిశెట్టి హోస్టింగ్కి ప్రభాస్ కూడా ఓకే చెప్పేశారట. ఇక నవీన్ పులిశెట్టి నటించిన జాతిరత్నాల మూవీ ట్రైలర్ని ప్రభాస్ విడుదల చేసి సినిమా సక్సెస్కి తన వంతు సాయాన్ని అందించాడు. దీంతో ప్రభాస్పై ఉన్న కృతజ్ఞత భావంతో నవీన్ పులిశెట్టి రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఫ్రీగా హోస్టింగ్ చేశారట. ఏది ఏమైనా ఈ జాతిరత్నం తనదైన శైలిలో యాంకరింగ్ చేసి అందరినీ అల్లరించాడని చెప్పాలి. దాట్స్ ద వీడియో గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్.